జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు అని రుజువు చేయడంలో మొట్టమొదటి స్థానానికి వస్తుంది ఈ వేమగిరి మెట్ట. కడిమండలానికి సంబంధించిన ఈ వేమగిరి మెట్టలో జరుగుతున్న మట్టి మాఫియాలో ఈ ప్రభుత్వ నాయకులు ఇల్లుస్తున్నామని చెప్పి కొండను తవ్వి ఇక్కడ పెద్ద మట్టి మాఫియా చేస్తున్నారు. కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. కొండ సమానం చేసి ఇల్లుస్తున్నామని చెప్పి అదంతా పట్టాదారు కాగితాలు అందరికి ఇచ్చారు. కానీ ఇక్కడ చూడడానికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. మట్టి తవ్వుకుని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మట్టి మాఫియా చేయడం కోసం చాలా చోట్ల ఇల్లిచ్చి కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు డబ్బు సంపాదించుకుంటానికి ఈ ఇళ్ల పట్టాల పేరుతో ఇటువంటి మాఫియాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో రికార్డులో ఏముంటుంది అంటే ఇక్కడ ఇల్లున్నాయి, కానీ ఇక్కడ స్వహదాగా మనం వచ్చి చూస్తే ఇక్కడ ఇల్లు లేదు. ఇక్కడ జరుగుతుంది అంతా మట్టి మాఫియా. గట్టిగా ఎవరైనా ప్రశ్నించాలి అన్నా కాని ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా మన కలెక్టర్ గారు వచ్చి చూసినా కూడా ఇక్కడ ఇల్లు ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన ఇచ్చేయండి అని చెప్పారు తప్ప ఈ మట్టి మాఫియాని నిలదీసి అడిగేవాళ్లు లేరు. కానీ జనసేన ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ జనసేన ప్రభుత్వం ప్రశ్నిస్తుంది.